फ्रेंड्स वेलकम टू अवर चैनल भारतीय यज्ञ फ्रेंड्स ई रोजु ओक इंट्रेस्टिंग विषयानी मी मुंदुकु तीसुकोच्चानु मनम रोजु अरटिपल्लनु तिंटू उंटाम अरटिपल्लु आरोग्यानिकि मंचिदनी डाक्टर्लु कूडा चेप्तू उंटारु अयिते इप्पटिवरकु मनमु पसुपु रंगुलो उंडे अरटिपल्लनु मात्रमे चूसां कानी नीली रंगुलो उंडे अरटिपल्लु कूडा उन्नायि अवि एला उंटायि एक्कड पंडुतायि वाटि टेस्ट एला उंटुंदि अन्नदि ई वीडियोलो मनं चूद्दां వీడియోలోకి की వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి ఆరోగ్యంగా ఉండటానికి పళ్ళు తినమని డాక్టర్లతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా పదే పదే చెప్తూ ఉంటారు ముఖ్యంగా అరటిపండు అనేది ప్రజల ఇళ్ళల్లో సర్వసాధారణంగా కనిపించే పండు రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తింటే చాలు బోలెడంత బలం అని పెద్దలు అంటారు అంతే కాదు అరటిపండు ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ పండు అన్ని సీజన్లలో మార్కెట్లలో లభిస్తుంది సాధారణంగా మీరు పసుపు లేదా ఆకుపచ్చని అరటిపండ్లను చూసి ఉంటారు లేదా తిని ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా నీలి అరటిపళ్ళను తిన్నారా కనీసం వాటిని చూసారా అని అడిగితే మీలో చాలా మంది వద్ద నుంచి సమాధానం ఉండదు అవును నీలి అరటిపళ్ళు కూడా ఉన్నాయి అంతే కాదు వీటి రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఈ వెరైటీ అరటిపండు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఈ అరటిని ఆగ్నేయాసియాలో సాగు చేస్తారు హవాయి దీవుల్లో కూడా ఈ రకం అరటి తోటలు ఉన్నాయి నీలి రంగు అరటిని దక్షిణ అమెరికాలో కూడా పండిస్తారు ఎందుకంటే చల్లని ప్రాంతాలలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో దీని దిగుబడి బాగుంటుంది అరటిని టెక్సాస్ ఫ్లోరిడా కాలిఫోర్నియా లూసియానాలో ఎక్కువగా పండిస్తారు ఈ అరటి రుచి వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందట ఈ అరటిని బ్లూ జావా అని కూడా అంటారు నీలం రంగు అరటిని కెర్రీ హవాయి అరటి ఐస్ క్రీమ్ అరటి అని కూడా అంటారు ఈ అరటికాయ 7 అంగుళాల పొడవు ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం ఈ అరటి చెట్టు యొక్క ఎత్తు 6 మీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు సాగు చేసిన 15 నుంచి 24 నెలల తర్వాత పంట రావడం ప్రారంభమవుతుందట ఇవి ఫ్రెండ్స్ నీలి అరటిపండ్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్